కృష్ణ అష్టోత్తరం కృష్ణ అర్చన సేలంలోని ఎస్కేఎస్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా ఉన్న డాక్టర్ ఆర్ బాలకృష్ణ నాయర్ చదువు నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళి సాంప్రదాయక ఆధ్యాత్మిక జీవనం సాగించాలని భారతదేశానికి తిరిగి వచ్చారు వారు కేరళ గురువాయూర్లోని గురువాయురప్పన్కు గొప్ప భక్తులు వారు ప్రతిరోజు తప్పకుండా శ్రీమద్భాగవతం పారాయణ చేస్తారు ఒకరోజు తెల్లవారుజామున డాక్టర్ గారు నిద్రలో ఉండగా వారికి స్వప్నంలో పరమాచార్య స్వామివారు కనిపించారు కృష్ణ అష్టో అష్టోత్తరంలో శ్రీకృష్ణునికి అర్చన చేయమని వారిని ఆజ్ఞాపించారు దంపతులు ఇద్దరూ ఎంత వెతికినా కృష్ణ అష్టోత్తరం ఉన్న పుస్తకం దొరకలేదు కొన్ని రోజుల తరువాత వారు ఆ సంగతి మరిచిపోయారు మరలా ఒకరోజు ఉదయం నిద్రలో డాక్టర్కు స్వప్నంలో స్వామివారు కనిపించి కృష్ణ అష్టోత్తరం గురించి గుర్తు చేశారు చాలా ఏళ్ల క్రితమే అది కొన్నట్టు గుర్తు ఉన్నదని కానీ అది ఎక్కడ ఉందో తెలియలేదని ఎక్కడ వెతికినా దొరకడం లేదని డాక్టర్ స్వామితో చెప్పారు మహాస్వామివారు శలంలోని వాళ్ళ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పైన బృహత్ స్తోత్ర రత్నాకరం అనే పుస్తకం ఉన్నదని అందులో శ్రీకృష్ణ అష్టోత్తరం ఉందని డాక్టర్కు చెప్పారు వెంటనే సెలవుపై అలెప్పి వచ్చిన ఆ దంపతులిద్దరూ శేలం బయలుదేరి వెళ్లారు వారు చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్పై బృహత్ స్తోత్ర రత్నాకరం పుస్తకం దొరికింది ఆ రోజు నుంచి ప్రతిరోజు గురువాయురప్పన్కు తులసి దళాలతో శ్రీకృష్ణ అష్టోత్తరంతో పూజ చేస్తున్నారు డాక్టర్ గారు మొదటి అర్చన మాత్రం పరమాచార్య వారికే దైవం ఆగ్రహిస్తే గురువు రక్షించగలడు కానీ గురువు ఆగ్రహిస్తే దైవం కూడా రక్షించదు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्